గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరం గ్రామం వద్ద విజిలెన్స్ అధికారుల దాడులు నిర్వహించారు. అక్కడ ఆగి ఉన్న లారీని పరిశీలించగా ఆ తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. లారీని సీజ్ చేసి నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోట బియ్యం ఎవరు స్వామి బండి గ్రామంలో ఈ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని విజిలెన్స్ శాఖకు వచ్చిన సమాచారం మేరకు రాత్రి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ అశోక్ లైలాండ్ వాహనంలో ఒక 60 బ్యాగ్స్ సుమారుగా 30 క్వింటాల్ రైస్ పీడిఎస్ రైస్ రవాణా చేస్తున్నారు. దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు క్రోసూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద పర్దర్ యాక్షన్ కన్సర్న్ పోలీస్ తీసుకుంది. బలిజేపల్లి గ్రామానికి చెందిన మేరా సాహెబ్ ఎలియాస్ వల్లి అనే అతను ఇది రవాణా చేస్తున్నాడు. ఇది ఫర్దర్గా గుంటూరుకి తీసుకెళ్తున్నారనే సమాచారం ఉంది. అది కూడా వెరిఫై చేయాలి.